హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చార్మి వర రవీందర్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సిపి హయంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు ఇంకా ఎవరు చేసి ఉండరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అటు ముసలి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవరిని కూడా వదలకుండా తల్లుల్ని చెల్లుల్ని ప్రతి ఒక్కరిని దూషించే విధంగా మాట్లాడరు ఇక వైఎస్ఆర్సిపికి సంబంధించి లేకపోతే అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ ఒక్క మాట అన్నా కూడా నేనున్నాను అనే విధంగా ముందుకొచ్చేవారు ప్రజెంట్ ఆయన అయితే ఇటు కూటమి ప్రభుత్వం అయితే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వెంటనే మీతో పాటే నేను ఉన్నాను అంటూ వైఎస్ షర్మిల అయితే చెప్పింది అదేంటి కూటమి ప్రభుత్వానికి వైఎస్ షర్మిలాకి ఏం సంబంధం అనుకుంటున్నారా ఎందుకంటే దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంది మరి కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఆపోజిట్ అని చెప్పింది ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడైనా ఆ గానే ఉంటాయి మరి తానెందుకు సపోర్ట్ చేస్తుందని చాలా మంది అనుకున్నారు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తనకి సంబంధించి తన లైఫ్లో కూడా తాను వైఎస్ఆర్సీపీ పార్టీ వీడిన తర్వాత తన తల్లి విజయమ్మని నన్ను నా భర్తని నా పిల్లల్ని ప్రతి ఒక్కరిని చాలా దారుణంగా దూషించాడని దూషించడమే కాకుండా అవన్నీ మా అన్నకి తెలిసినప్పటికీ కూడా ఆయన ఏది పట్టించుకోలేదని అలాంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేయడం వల్ల చాలా మందికి మంచి చేశారు దీంట్లో నేను మీతో పాటే ఉన్నాను అంటూ వైఎస్ అయితే చెప్పుకొచ్చింది తానే కాకుండా ఎంతోమంది మహిళలు ఎన్నో కేసులు కూడా పెట్టారు ఇక వైఎస్ షర్మిల కూడా ఆయన పైన కేసు పెట్టినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వ హయం ఆయనని ఎక్కువగా పట్టించుకోలేదట ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఇంకా దూషిస్తూ ఉండడం అదేవిధంగా గత హయంలో ఉన్నప్పుడు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చేసిన మాటలన్నిటికీ సంబంధించి ఆయన యూజ్ చేసిన కొన్ని వర్డ్స్కి అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధానం పాటించడంతో కూటమి ప్రభుత్వం అయితే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత మీరు చేసిన పని చాలా కరెక్ట్ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మహిళలైనా సరే చిన్న పిల్లలైనా సరే ఇలాంటి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేకపోతే డైరెక్ట్గా కానివ్వండి ఇలాంటి మాటలు చాలామంది పడుతున్నారు అవన్నీ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిళ కూడా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని అయితే మెచ్చుకోవడం జరిగింది ఇక ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది